हाई फ्रेंड्स वेलकम टू वासवी फुड्स वीडियो नेनु अरिसेलु विरगकुंडा मेत्तगा वच्चेटट्टु एला चेयालो चूपिस्तानु। आल्रेडी नेनु अरिसेलु वीडियो पेट्टानु चाला मंदी मंचिगा वच्चायन्नारु अनि कामेंट चेशारु। कानी कोंतमंदिकि अरिसेलु गट्टिगा वच्चायि विरिगिपोयायि अनि चेप्पारु। अंदुकोसमे ई वीडियोलो चाला टिप्स षेर चेशानु काबट्टि ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అరిసెలు చేయడంలో మీరు పర్ఫెక్ట్ అయిపోతారు। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి। దాంతో ఇలాంటి మరిన్ని వీడియో చేయడానికి నాకు మోటివేషన్ వస్తుంది। మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి। ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం। అరిసెలు తయారు చేయడానికి 400 గ్రాముల బెల్లం తీసుకున్నాను। 1/2 kg రేషన్ బియ్యాన్ని తీసుకున్నాను। 12 గంటలు నానబెట్టుకొని గిర్నెకి పట్టేయాలి। తర్వాత ఆ పిండిని జల్లించుకొని తీసుకోవాలి। 50 గ్రాముల పూరి పిండి తీసుకున్నాను। 25 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నాను। ఇది మైదా కాదు పూరి పిండి, దీన్ని తెల్ల గోధుమ పిండి అని కూడా అంటారు, మార్కెట్లో దొరుకుతుంది। అరిసెలు తయారు చేసుకోవడానికి ముందుగా బెల్లం పాకం చేసుకోవాలి। అందుకు ఒక గిన్నె తీసుకొని అందులో 400 గ్రాముల బెల్లం వేస్తున్నాను। మనము అరిసెల కోసం ఉప్పు కలపని మంచి బెల్లాన్ని తీసుకోవాలి। మంచి బెల్లం వాడకపోతే కూడా అరిసెలు విరగడం, గట్టిగా రావడం జరుగుతుంది। ఇప్పుడు ఈ బెల్లంలో కొన్ని వాటర్, అంటే ఒక చిన్న 1/2 glass వాటర్ పోసుకోవాలి। ఇది స్టవ్ పై పెట్టుకొని ఫ్లేమ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ లో కరగనివ్వాలి। ఇలా కరుగుతుంటే మధ్య మధ్యలో కలుపుతుండాలి। అరిసెల కోసం మనకు ముద్ద పాకం రావాలి, అంటే గట్టి పాకం కావాలి। నేను వాడుతున్న బెల్లం నీట్ గా ఉంది, కానీ మీకు బెల్లం మంచిగా లేదనిపిస్తే బెల్లం కరిగిన తర్వాత వడ పట్టుకోవాలి। ఏమైనా దుమ్ము రాళ్ళు ఉంటే బయటికి వచ్చేస్తాయి। ఇలా కరిగినప్పటి నుంచి మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకోవాలి। అందుకు ఒక చిన్న గిన్నెలో కొన్ని నీళ్లు తీసుకోవాలి। ఇప్పుడు ఒకసారి పాకం చెక్ చేద్దాం। ఇలా దగ్గరికి అనుకుంటే ముద్దలాగా రాలేదు, అంటే పాకం రాలేదని అర్థం। ఇప్పుడు 2 నిమిషాలు అలానే కలుపుదాం। ఇప్పుడు కొంచెం దగ్గర పడింది, ఇప్పుడు మళ్ళీ పాకం చెక్ చేద్దాం। చూడండి ముద్దలాగా అయ్యింది పాకం, మీకు రెండింటి మధ్యలో చూస్తే తేడా అర్థమవుతుంది। ఇలా ముద్దలాగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు అరిసెల కోసం చేసిన బెల్లం పాకంలో నువ్వులు వేసుకోవాలి। మీకు కావాలనుకుంటే యాలకుల పొడి వేసుకోవచ్చు, ఇంత నెయ్యి కూడా వేసుకోవచ్చు। సాధారణంగా అరిసెల్ని నువ్వులలో అద్ది కాలుస్తారు, కానీ అలా చేస్తే నువ్వులు నూనెలో పడతాయి అని నేను ఇలా చేస్తున్నాను। తర్వాత ఇందులో 50 గ్రాముల పూరి పిండి వేస్తున్నాను। పూరి పిండి వేస్తే అరిసెలు మెత్తగా వస్తాయి। తర్వాత బియ్య పిండి వేస్తున్నాను। కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలపాలి। చివరగా కొంచెం పిండి ఉంది, ఈ పిండిని వేసుకొని మొత్తం కలిపేద్దాం। మనము పిండి గిర్నెకి పట్టించేటప్పుడు పిండిని మెత్తగా పట్టేయాలి, లేకపోతే అరిసెలు నూనెలో వేయగానే చినిగిపోతాయి। ఈ విషయం నాకు ఎలా తెలిసిందో మీకు చెప్తాను। రీసెంట్ గా నేను అరిసెలు చేశాను। ఎప్పటిలాగానే నేను బియ్యం నానబెట్టి గిర్నికి పట్టించి అరిసెలు చేశాను, కానీ ఆ అరిసెలు చేసేటప్పుడు నూనెలో అరిసె వేయగానే చినిగిపోయింది। నాకు అర్థం కాలేదు ఎందుకు అలా అయ్యిందో అని। నేను వాడే బెల్లం కూడా ఎప్పటిదే, అందుకే మళ్ళీ 2వ రోజు చేశాను, మళ్ళీ అలానే అయ్యింది। అప్పుడు నేను బియ్యం పిండిని పట్టుకొని చూస్తే కొంచెం మెత్తగా లేదు, అప్పుడు మళ్ళీ పిండిని మెత్తగా గిర్ని పట్టించాను, అప్పుడు నాకు అరిసెలు మెత్తగా వచ్చాయి। కాబట్టి మీకు అరిసెలు మంచిగా రావాలంటే పిండిని మెత్తగా పట్టేయండి। మీరు అరిసెలు వెంటనే చేయవలసిన అవసరం లేదు, కొంచెం చల్లారక కూడా చేయొచ్చు। ఇప్పుడు ఒకసారి పిండి వేడిగా ఉన్నప్పుడు
అరిసెలు చేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి దానిపై ఒక కడాయి పెట్టి అందులో అరిసెలు డీ ఫ్రై చేసుకోవడానికి నూనె పోసుకుందాం. నూనె వేడి అయ్యే లోపు ఒక పీట తీసుకొని దానిపైన ఒక కవర్ పెట్టుకున్నాను. దీనికి కొంచెం నూనె అప్లై చేయాలి. కొంచెం పిండిని తీసుకొని అరిసెలాగా ఒత్తుకోవాలి. నూనె వేడయ్యింది. నూనె వేడయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని అరిసెల్ని కాల్చుకోవాలి. ఇప్పుడు దీంట్లో అరిసె వేద్దాం. అరిసె కాలగానే పైకి వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడు కాల్చుకుందాం. అరిసె మంచిగా పొంగుతుంది. ఇలానే అన్ని అరిసెలు వేసుకోవాలి. కానీ మీకు ఒకవేళ అరిసెల్లో హోల్స్ రావడం కానీ చినగడం కానీ జరిగితే పిండిని ఒక 2 నుంచి 3 గంటలు ఫ్యాన్ కింద పెట్టి చల్లారనివ్వండి. అలా చేస్తే మీకు అరిసెలు చాలా చాలా మంచిగా వస్తాయి. మీకు అరిసెల పిండి లూజ్గా అనిపిస్తే దానిలో కొంచెం పూరి పిండిని కూడా కలపొచ్చు. ఈ అరిసె కాలింది. దీన్ని బయటకు తీద్దాం. ఒక చిన్న గిన్నె తీసుకొని దానిపై ఈ బొక్కల గిన్నె పెట్టి అరిసె వేసి ఒక చిన్న ప్లేట్ తీసుకొని ఇలా పొత్తాలి దీని మీద. ఇలా చేస్తే మొత్తం నూనె బయటకు వస్తుంది. చూడండి అరిసె ఎంత మంచిగా వచ్చిందో. మీకోసం అరిసెల పిండి 2 గంటలు నానబెట్టి మళ్ళీ చేస్తున్నాను. చూడండి 2 గంటలు నానబెట్టాక పిండి గట్టిగా అయ్యింది. మళ్ళీ ఇందాకలాగా ఒక అరిసె చేసుకొని నూనెలో వేద్దాం. చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయో అరిసెలు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చాలి. ఇది 2 వైపులా కాలాక ప్లేటుతో ఒత్తి నూనె తీసి ఒక గిన్నెలో ఒకదానిపై ఒకటి వేసుకోవాలి. అరిసెలు ఎంత మంచిగా పొంగితే అంత మంచిగా వస్తాయి. అంతేకాకుండా అరిసెల్ని వేసుకునే ముందు కింద పేపర్ వేసి దాంట్లో ఒకదానిపై ఒకటి అరిసెలు వేస్తే అరిసెలు మెత్తగా ఉంటాయి. అంతేకాకుండా పేపరు నూనెను మంచిగా పీల్చుకుంటుంది. మీరే చూడండి అరిసెలు ఎంత మెత్తగా వచ్చాయో. లోపల కూడా మంచిగా కాలింది. దీన్ని కవర్తో మూసేసి క్యాప్ పెట్టి నెక్స్ట్ డే తీయాలి. అప్పుడు అరిసెలు ఇంకా మెత్తగా ఉంటాయి. అరిసెలు రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. అంతేకాకుండా నేను ముందు పెట్టిన అరిసెల వీడియో కూడా చూడండి. ధన్యవాదాలు.